నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ బ్లాగ్స్. ఇప్పుడు కాగడమల్ల చెట్టు ఫ్రెండ్స్, కాగడమల్ల చెట్టు పూలు బాగా పోయాలంటే మనం పాటించే విధానాలు అయితే మీకు వివరిస్తా. ఈ వీడియోలో ఫ్రెండ్స్ కాగడమల్ల చెట్టును ఎందుకు మనకు పూలు ఎట్లా బాగా వస్తాయి అనే విషయాలు అయితే వివరిస్తా ఫ్రెండ్స్. ఒకసారి మా కాగడమల్ల చెట్టు చూడండి. ఈ కాగడమల్ల చెట్టుకు ఇట్లాంటి మండలు వస్తాయి కదా ఫ్రెండ్స్, ఇట్లాంటి మండలు వచ్చినప్పుడు ఇట్లాంటి ఉల్లారిపోయిన మండలు ఉంటాయి కదా, ఇవన్నీ ప్రూన్ చేసేసుకోవాలి. ఇట్లా ప్రూన్ చేసేసుకున్న ద్వారా అయితే మనకు చిగు కొత్త చిగుళ్ళు వచ్చేసి పూలు అయితే వస్తాయి. ఆల్రెడీ మొత్తం ప్రూన్ చేసిన ఫ్రెండ్స్ కొన్ని మండలు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇట్లాంటి మండలు కూడా ఈ మొత్తం అన్నీ ఇరిచేయడం ద్వారా మనకు కొత్త చిగుళ్ళు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇట్లా కొత్త చిగుళ్ళు వచ్చేసి మనకు మొగ్గలు అయితే వస్తాయి. ఇట్లా రూట్స్ కాడ కొంచెం గులగుల చేసేసుకొని ఫ్రెండ్స్, కొంచెం రూట్స్ కాడ కొంచెం గులగుల చేసేసుకొని ఏం చేయాలంటే మనం ఇట్లా రూట్స్ కాడ కంపల్సరీ గులగుల చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా బనానా పీల్ ఫెర్టిలైజర్ కానీ ఏదైనా ఇచ్చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇచ్చేసిన, ఇంకా ఇట్లా కంపోస్ట్ సేకరించిన ఫ్రెండ్స్, కంపోస్ట్ సేకరించిన కంపోస్ట్ కూడా ఇట్లా వేసేసుకొని మట్టి కప్పేసుకోవాలి. మట్టి కప్పేసుకోవడం వల్ల రిజల్ట్ అయితే కనబడుతుంది మనకు. కంపల్సరీ కంపోస్ట్ అనేది అన్ని మొక్కలకు ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ మొక్క ఆ మొక్క ఏం లేదు, ఈ మొక్క ఆ మొక్క ఏం లేదు, కంపోస్ట్ ఇచ్చుకుంటే కానీ రిజల్ట్ అయితే కనబడుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇట్లా ప్రూన్ చేసుకోవాలి. మనం మొగ్గలు వస్తే చూపిస్తాం మీకు. అయితే ఇక్కడ మొక్కను చూడండి ఫ్రెండ్స్, మనం 1 మంత్ కిందట ప్రూన్ చేసినాం, మొత్తం ఇచ్చేసినాం. ప్రూన్ చేసిన తర్వాత కంపోస్ట్ ఇచ్చాం చూడండి, ఎంత బాగా పూలు వస్తుంది చూడండి. అయితే ఇంకా కూడా మనకు ఈ మొక్క నుంచి బాగా వెళ్ళి తీసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఏం లేదు, మొత్తం ఆకులన్నీ రుబ్బేసుకోవాలి. ఆకులన్నీ రుబ్బేసుకొని మళ్ళీ కొంచెం కంపోస్ట్ ఇచ్చేసి రెగ్యులర్గా వాటర్ పట్టేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, చాలా పూలు వస్తుంది. ఆ ప్రయత్నం అయితే నేను చేస్తాను, చేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో నేను చూపెట్టాలనుకునేదంటే ఎంత బాగా పూలు వస్తుందనే చూపిస్తున్నా. నా దగ్గర కాగడమల్ల మొక్క అయితే ఇంతే ఫ్రెండ్స్. కాగడమల్ల మొక్క ఇట్లుంది, ఇది భూమిలో ఉంది. భూమిలో ఉన్న మొక్కకు చాలా ఈల్డ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మన టెర్రస్ గార్డెన్లో ఉన్న మొక్క కంటే భూమిలో ఉన్న మొక్కకు చాలా ఈల్డ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకైతే మొత్తానికైతే పూలు అయితే చూడండి, ఎంత బాగా పూలు ఉన్నాయో. ఇంకా బాగా పూలు తీస్తా ఫ్రెండ్స్.